చెన్నై అంటే ఏంటో మరోసారి మిగతా అన్ని టీంలకి తెలిసేలా కప్పుకొట్టి చూపించారు. చెన్నై టీం 2016-17 సీజన్ లో ఆడలేదు. ఆ తర్వాత 2018 లో వచ్చి మళ్ళీ కప్పుకొట్టి చూపించారు. ఇక 2020 లో కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఇక 2021 లో కప్పుకొట్టి చూపించారు. అలాగే 2022 లో 9వ పొజిషన్ లో ఉండి దారుణంగా ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈసారి కప్పుకొట్టారు. సింహం ఒక అడుగు వెనక్కేసింది అంటే మరో రెండు అడుగులు ముందుకు వేయడానికే అనే మాటలు చెన్నై టీం కి బాగా సెట్ అవుతాయి. ఇక ఈ సీజన్ లో కప్పుకొట్టి ముంబై తో పాటు సమానంగా కప్పులు కొట్టిన టీమ్ గా చెన్నై బరిలో నిలిచింది. ఇక 2010 లో ధోని, మైక్ హస్సీ, సురేష్ రైనా ముగ్గురు కూడా చెన్నై కప్పు గెలవడంలో కీలక పాత్ర వహించారు. అప్పుడు ప్రతి మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా ఆడుతూ ఫైనల్లో ముంబై ఇండియన్స్ మీద ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకుని కప్పు గెలిచారు. ఇక ఆ తర్వాత 2011 సీజన్ లో బెంగళూరు మీద ఫైనల్ మ్యాచ్ ఆడి మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆ ఇయర్ చాంపియన్ గా కూడా నిలిచారు. ఇక ఈ సీజన్ లో కూడా రైనా ఈ టీమ్ లో చాలా ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే డ్వెన్ బ్రావో, ఆల్బీ మెర్కెల్, రవిచంద్రన్, అశ్విన్, బొలింగర్ లాంటి ప్లేయర్స్ ఆ సీజన్ లో చెన్నై టీం గెలుపులో చాలా ముఖ్య పాత్ర వహించారు. ఆ 2 సంవత్సరాలు వరుసగా చెన్నై టీమే కప్పు కొట్టింది. ఇక ఒక 2 సంవత్సరాలు చెన్నై టీం నిషేధం తర్వాత మళ్ళీ ఐపీఎల్ లోకి చెన్నై టీం ఎంట్రీ ఇచ్చి ఆ సీజన్ లో కప్పు కొట్టింది. ఆ సీజన్ లో ఫాఫ్ డూప్లిసిస్, షేన్ వాట్సన్, సురేష్ రైనా, జడేజా, ధోని లాంటి ప్లేయర్స్ ఈ ఇయర్ లో మంచి ప్రదర్శన కనపరిచి టీం విజయంలో కీలక పాత్ర వహించారు. ఇక ఈ సీజన్ తర్వాత మళ్ళీ ఒక 2 సీజన్ లో చెన్నై కప్పు గెలవలేదు. కానీ మళ్ళీ 2021 లో కప్పు కొట్టి చెన్నై టీం దమ్మేంటో నిరూపించింది. అలాగే చెన్నై టీం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సీజన్ లో కూడా షేన్ వాట్సన్, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, జడేజా, డూప్లిసిస్ లాంటి ప్లేయర్స్ అద్భుతంగా ఆడి చెన్నై టీం విజయంలో వాళ్ళ వంతు కృషి చేశారు. ఇక 2022 లో అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేక పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉండి దారుణంగా అవమానానికి గురైంది. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. బహుశా అదే అనుకుంటా చెన్నై అంత దారుణంగా ఐపీఎల్ ఫెయిల్ అవ్వడం. అందుకే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ ఇయర్ కప్పు కొట్టి మళ్ళీ బరిలో నిలిచారు. చెన్నై టీం కి పోటీ ఎవ్వరూ లేరు అనేది ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డెవిన్ కాన్వే కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా లవ్లీ స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.